ఒక్కసారి మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకునే విషయం మాత్రమే ప్రాధాన్యం కాస్తారు. ఖచ్చితంగా 2019 మళ్ళీ మాదిగల దగ్గర మేము తిరుగుతాం. ఖచ్చితంగా మళ్ళీ మేము సీఎంఐ చేసే వరకు మేము గ్రామంలో తిరుగుతాం చెప్పి మాదిగా పోరాడుతాం తెలియజేస్తున్నాం సార్. అదేమ్మా మీరు అవన్నీ చేస్తున్నాం మనం. నేను ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. నేను రెండు విషయాలు చెప్పాను. ఒక పక్కన మాలాస్ చేస్తేనే ఈసారి ఎస్సీ కార్పొరేషన్ కూడా ఇది సెల్ కూడా మాదిగాస్కే ఇచ్చాం, రాజుకి ఇచ్చాం. నేను ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నాం. మీ దగ్గర నుంచి రావాల్సింది ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం మీ బాధ్యత, లేకుంటే మొత్తం కుప్పకూలిపోతుంది. మనకి ఏ పనులు కావు. వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని కంపు చేసేస్తారు, చాలా నష్టాలు వస్తాయి. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఇప్పుడు ఇంటింటికి వెళ్ళాలి. మీరు నేను కూడా సమాచారం తెప్పిస్తున్నా, బాగానే ఉన్నారు కానీ ఇంకా వన్ సైడ్ కాల. కొన్ని కారణాల వల్ల కొంతమంది ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, నచ్చెప్పాలి. అందరూ కూడా 100% ఓట్లు తెలుగుదేశానికి ఎదురుగా మీరు ప్రయత్నం చేయాలి. మీరు అది చేయండి, మీకు జీవితాంతం నేను రుణపడి ఉంటా. ఏమేం చేయాలో అన్ని పనులు చేసుకుంటా పోతాను.